కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో నీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు రోగులు. రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో తాగేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర అవసరాలకు నీళ్లు లేకపోవడంతో అరిగోసపడ్డారు. రోగుల అటెండెంట్లు నానాపాట్లు పడ్డారు. గర్భిణీలు బాలింతల పరిస్థితులైతే వర్ణనాతీతం. ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అటెండెంట్లు. గంటసేపు నీళ్లు రాకుంటేనే ఇంట్లో అనేక ఇబ్బందులు పడతాం. అందులోనూ వందలాది మంది ఉండే ఆసుపత్రిలో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా బంద్ అయింది. దీంతో బాలింతలు గర్భిణులు నరకయాతన పడ్డారు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో సుమారు 150 నుండి 200 మంది వరకు బాలింతలు గర్భిణులున్నారు. వారికి తోడుగా ఒక్కొక్కరి చొప్పున ఉన్న మరో 200 మంది ఈజీగా ఉంటారు. వారికి నిత్య అత్యవసరాలకు నీళ్లు అవసరం. అయితే రెండు రోజులుగా ఇక్కడ ఆసుపత్రిలోని నల్లా నీళ్లు బంద్ అయ్యాయి. దీంతో వారు కనీసం బాత్రూంకు కూడా వెళ్లలేని పరిస్థితి. తాగునీళ్లంటే బయట నుండి తీసుకురావచ్చు. బాత్రూం ఇతర అవసరాల కోసం నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాలింతలు గర్భిణులు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం ఇందుకు అద్దం పడుతోంది. రెండు రోజుల పాటు గర్భిణులు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సూపరింటెండెంట్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మైత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాలను వివరణ కోరేందుకు వెళ్లగా అందుబాటులో లేరు. సమస్య గల కారణాలు తెలుసుకునేందుకు ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా రెస్పాన్స్ లేదు. చెప్పారు మరి ఎవరు చెప్పినాడది ఏందో ఇచ్చారు పట్టింపు. నీళ్ళకి ఇబ్బంది ఉన్నది, నీళ్ళకి అవస్తున్నది. అక్కడ ముఖం కడుతున్నా కిందికి వెళ్ళిపోయి కడుకొని వస్తాం. మేమంటే కడుకుంటాం. పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు ఎక్కడికి పోతారు? కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై గతంలో అనేక కథనాలను ప్రసారం చేసింది మైత్రి ఛానల్. అధికారుల తీరు మాత్రం మారడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలోనూ పలువురు సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.